ఓ యువకుడు బాలికను మోసం చేసి గర్భవతిని చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ విషయం తెలియగానే యువకుడు ఆ ప్రాంతం నుండి పరారయ్యాడు. చిత్తూరు జిల్లా బుచ్చినాయుడు కాండ్రిగ మండలం పెళ్లేటివారి కాండ్రికకు చెందిన దయాకర్ బాతులను పెంచుకుంటూ జీవనం గడుపుతుండేవాడు. అతని కుమార్తె శ్రీకాళహస్తి పట్టణంలోని గురుకుల కళాశాల నందు డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది. కరోనా కారణంగా ఇంటి వద్దే ఉండి చదువుకుంటుంది. ఈ క్రమంలో తమ ఇంటి పక్కన ఉండే మోహన్ అనే యువకుడు మాయమాటలతో బాలికను లొంగ తీసుకుని గర్భవతి చేశాడు. గుట్టు చప్పుడు కాకుండా అభాషణ చేసుకోమని మాత్రలు ఇవ్వటంతో మాత్రలు వేసుకున్న బాలికకు అధిక రక్తస్రావం కావటంతో అనుమానం వచ్చిన బాలిక తల్లిదండ్రులు నిలదీగా అసలు విషయం బయటపడింది. దీంతో శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్ నందు అభర్షణ చేసి మృతు శిశువును బాలిక బంధువులకు అప్పగించి పంపించి వేశారు. అయినప్పటికీ మాధవికి రక్తస్రావం నిలవకపోవటంతో చికిత్స నిమిత్తం స్థానిక ఏరియా హాస్పిటల్కు తరలించడంతో విషయం బయటకు పొక్కింది. దీంతో కండ్రిగ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటన తెలుసుకున్న దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, నాయకులు పులి శ్రీకాంత్, బషీర్ తదితరులు ఏరియా హాస్పిటల్కు చేరుకుని బాలికకు న్యాయం జరిపించాలని పోలీసులను కోరారు. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు వెంకటరత్నమ్మ అనే ఆమె మోహన్ అనే అబ్బాయిని తీసుకొచ్చి నాకు పరిచయం చేయించడం జరిగింది సార్. అలా పరిచయం చేపించి నాకు కావాల్సింది తీర్చేస్తాను. అడగకపోయినా నన్ను బలవంతం చేసి అబ్బాయితో ఉండమనేది, సెక్షువల్గా నన్ను అబ్బాయితో ఉండమని బలవంతం చేసేది సార్. అలా ఉండడం బట్టి నాకు ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అయినట్టు తెలిసింది సార్. అలా 7 మంది దాకా అలా జరిపింది సార్ నాకు తెలియకుండానే. తర్వాత అలా సార్ అబ్బాయిని అబ్బాయితో మా అప్పటి నుంచి కనిపించట్లేదు సార్. అబ్బాయి అమ్మాయిని ఆమెకు మాత్రం చెప్పాను సార్, నేను ఇలా పరిస్థితి అని. ఆమె కూడా పట్టించుకోవడం లేదు సార్. నన్ను అబ్బాయి చెప్పలేదు సార్. నేను ఇప్పుడు అబ్బాయితో మాట్లాడలేదు సార్ అంత డైరెక్ట్గా. తర్వాత అలా ప్రెగ్నెన్సీ కూడా వచ్చి రావడం జరిగింది సార్. తర్వాత బుధవారం సాయంత్రంగా నాకు ఏదో ట్యాబ్లెట్స్ ఇవ్వడం ఇది ఇచ్చింది సార్. నాకు ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల నొప్పులు స్టార్ట్ అయ్యి మధ్యలో వస్తుండగానే మధ్యలోనే బేబీని బయటకు వచ్చేసింది సార్. అప్పటికి చచ్చిపోయింది సార్. తర్వాత హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను సార్. ఇప్పుడు సీడ్స్ మైనార్టీ లైఫ్ గైడ్ తరఫున మాట్లాడుతున్నాను. ఈరోజు దినము బుచ్చినాడు కనుక ఉన్న పెళ్ళేటి వారి కంట్రీగా ఎస్టీ కాలనీకి సంబంధించిన తుపాకుల మాధవిని, అదే గ్రామానికి సంబంధించిన ఒడ్డు కులంకి సంబంధించి వై మోహన్ అనే వ్యక్తి గారు వంచి నమ్మించి మోసం చేసి గర్భవతిని చేసి పరారైన వైన ఇక్కడ చూశాము. ముఖ్యంగా ఆ అమ్మాయికి 7 నెలలు కడుపు గర్భవతి అయినా కూడా ఆ అమ్మాయిని పట్టించుకోకుండా భయభ్రాంతులు చేసి నువ్వు ఎక్కడన్నా ఎవరికైనా చెప్పావంటే నేను చంపేస్తాను వాళ్ళ కుటుంబాన్ని బెదిరించి వాళ్ళ తండ్రి వృత్తిరీత్యా బాతులు మేపుకుంటూ ఈ జిల్లానే కాదు వేరే జిల్లాలో పోయి ఉంటున్నాడు 6 నెలలుగా. వాళ్ళ కుటుంబ పరిస్థితి అనారోగ్యం కూడా వీళ్ళకి మధ్యవర్తిగా వెంకటరమణమ్మ అనే ఒక వ్యక్తి ఈ అమ్మాయిని వంచి మంచి నీకు మంచిగా ఉంటే నీకు అన్ని సకల సౌకర్యాలు చేస్తాడు ఇటు మంచివాడు అని చెప్పి వంచి అతని దగ్గర ఈ అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ ఆ అబ్బాయి చేతిలో పెట్టి ఈరోజు గర్భవతి కారణమయ్యి ఈరోజు గర్భవతి అయినా కూడా నీకేం కాదని చెప్పి 7 నెలలు గర్భవతిని ఒక ట్యాబ్లెట్ చేసుకుని నిన్న దినం ఇచ్చి నైట్ అంతా అమ్మాయి చాలా ఇబ్బందులు పడి అనివార్య కారణాలు ఈరోజు అమ్మాయి బతికి బయటపడిందంటే చాలా భగవంతుని ఒక కృప. అమ్మాయి అట్లా ఉండబట్టే బతికింది. కానీ ఇటువంటి ఎస్టీ కులానికి చెందిన ఒక అమ్మాయి మీద అన్యాయం చేసి పారిపోయిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని, ఈ అమ్మాయి జరిగిన అన్యాయం మరి ఎవరికి జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటూ మీడియా తరఫున నేను తెలియజేసుకుంటున్నాను. ఈ అబ్బాయి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, ఆ అమ్మాయి మీద వంచి మోసం చేసి ఒక గర్భవతి చేసినకి వైన మీకు అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఆ అమ్మాయికి కొద్దిగా న్యాయం చేయాలని కోరుకుంటూ మీ మీడియా మిత్రులు